మల్లేశం కాంచీవరం తరహాలో చేనేత కళాకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ యువ దర్శకుడు విజయ్ కుమార్ బడుగు రూపొందించిన చిత్రం తమసోమా జ్యోతిర్గమయ్య. ఈ చిత్రం ద్వారా ఆనందరాజ్, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. విమల్ క్రియేషన్స్ బ్యానర్పై తడక రమేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. గుణ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ విడుదల చేయగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్గా పద్మజ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతున్న సందర్భంగా బుధవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్రైలర్ని విడుదల చేశారు. ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా వారందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసి ఇక్కడ ట్రయల్ చేస్తున్నప్పుడు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా ఈ మూవీని తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా ఊర్లో జరిగినటువంటి భూదాన్ పోచంపల్లిలో జరిగినటువంటి కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ కథని సిద్ధం చేసుకొని మా ఊరి టై అండ్ డై సిల్క్ శారీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తడక రమేష్ గారి నిర్మాతగా ఈ చిత్రాన్ని అడిగినప్పుడు వారు ఏమాత్రం కూడా ఆలోచించకుండా మనం చేస్తున్నామని నా వెనుకే ఉండి నన్ను వెన్నంటే ప్రోత్సహిస్తూ ఈ సినిమాని విడుదలకు సిద్ధం చేశామండి. ఈ సినిమా విడుదల చేయడానికి ఇంకొక బలమైనటువంటి కారణము గుణ ఎంటర్టైన్మెంట్స్ కార్తిక్ సాయి కార్తిక్ గౌడ్ జాడి. అతను ఈ సినిమాను చూసిన వెంటనే మనం సినిమాని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. ముందుగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను సాయి కార్తిక్ గౌడ్ గారికి. అండ్ తర్వాత ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఆనంద్ కుమార్, ఆనంద్ రాజ్ అండ్ శ్రావణి శెట్టి అండ్ జనార్దన్ రామకృష్ణ గారు, రోహిణి శెట్టి గారు షూటింగ్ లొకేషన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు మంచి సపోర్టింగ్ ఇచ్చారు. మేము ఏ టైంలో కానీ అంటే డే టైంలో అయినా కానీ ఈవినింగ్ టైంలో అయినా అసలు టైం లిమిట్ లేకుండా మాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ బీజే గారు దీనికి చక్కటి, నేను అనుకున్న దానికంటే కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అందించారు. వారికి ఈరోజు ఈ యొక్క సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటికంటే ముందు నేను ఈ కథని అనుకున్నప్పుడు, ఈ కథకి ప్రొడ్యూసర్ ఎవరో తెలియనప్పుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియనప్పుడు, హీరో హీరోయిన్లు ఎవరో తెలియనప్పుడు, శ్రవణ్ కుమార్ జీ అనేటువంటి ఒక వ్యక్తి ఈ కథని నమ్మి మనం ఈ కథని సినిమాగా తీస్తే చాలా బాగుంటుందని నన్ను చాలా ప్రోత్సహించాడు 2 ఇయర్స్ బ్యాకే. అతనే ఈ సినిమాకి ఎడిటర్గా, డిఐ ప్లస్ సినిమాటోగ్రాఫర్గా అండ్ పోస్టర్ డిజైన్స్ కూడా అతనే బాధ్యతను ఎత్తుకొని ఈ సినిమాని ఈరోజు ఇంత అద్భుతంగా చూపించడానికి శ్రవణ్ చాలా కృషి చేశాడు. శ్రవణ్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క మూవీకి ప్రొడక్షన్ కంట్రోలర్ అండ్ స్టంట్ మాస్టర్గా మన అజాస్ చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా మిగతా నటీనటులు అండ్ మా కాస్ట్యూమ్స్ డిజైనర్ యుగేందర్ గంజి చాలా సపోర్ట్ ఇచ్చారు. కో డైరెక్టర్స్ రచ్చ సురేష్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సాయిని భరత్, మిగతా వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా మాకు సపోర్ట్ చేసి సినిమాని ఈరోజు రిలీజ్ చేయడానికి వాళ్ళ యొక్క కృషిని, వాళ్ళ యొక్క సపోర్ట్ని అందించినారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మూవీని డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్గా వచ్చినటువంటి పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీడియా మిత్రులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లాస్ట్ కరోనా వచ్చినప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అవ్వదా అనేటువంటి సంక్షోభంలో ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించి అశోక్ నిమ్మల అనేటువంటి మా బ్రదర్, మా ఊరే అతను ప్రోత్సహించి మనం ఎలాగైనా సరే సినిమాని బయటికి తీసుకురావాలి అనేసి నన్ను ప్రోత్సహించి ఇంతమందిని ఇక్కడ కలపడానికి కృషి చేశారు మా అశోక్ అన్న. ధన్యవాదాలు అన్న, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా సురేష్ కొండేటి అన్నని నేను థర్డ్ టైం కలిశాను, ఇంతకుముందు కూడా కలిశాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్న, నా ఫస్ట్ ఫిలింకి మీరు పిఆర్ఓ ఉండడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
మీ ద్వారా ఈ సినిమా మంచి ప్రమోషన్ అందుకొని విజయం సాధిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. పైన తమసోమా జ్యోతిర్గమయ్య అనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా. మొదటిగా ఈ సినిమా మంచి కాన్సెప్ట్ అండి, మంచి ఎమోషన్స్ డ్రామాతో, మంచి డైలాగ్స్, మంచి స్క్రీన్ ప్లే, మంచి మ్యూజిక్తో తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. త్వరలో ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. అందరు కూడా ఆదరించండి, సపోర్ట్ చేయండి, కొత్త టీం అందరు కూడా. ఈ సినిమా బయటకు రావడానికి మొదటిగా ప్రొడ్యూస్ చేసిన రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను చూస్ చేసుకున్న డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసి యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, అందరి లైఫ్ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని నమ్మి ముందుకొచ్చి గుణా ఎంటర్టైన్మెంట్స్ వారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ముఖ్యంగా మూవీలో ద స్టోరీ ఆఫ్ వీవర్ విజువల్ ఎలిమెంట్స్ తోటి డెఫినెట్లీ అందరినీ మ్యాజిక్ చేస్తుంది. మూవీలో చాలామంది అన్నారు డైలాగ్స్ చాలా బాగున్నాయని, సాంగ్స్ బాగున్నాయని. సో ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని. సినిమా అనేది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదండి, బట్ కథను నమ్మకం మేము ముందుకొచ్చాం. డెఫినెట్లీ అందరికీ ఇది నచ్చుతుంది, అందరూ ఆదరిస్తారని మరోసారి కృతజ్ఞతలు. నమస్కారం అండి. కొంచెం నర్వస్గా ఉంది ఇంతమంది ముందు, పెద్దలందరి ముందు మాట్లాడడానికి. విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను నమ్మి ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు. ఇది నా ఫస్ట్ ఫిలిం అండి. అండ్ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ మూవీ చాలా స్ట్రగుల్స్తో ఈరోజు మీ ముందు కనిపిస్తుంది. ఎన్నో స్ట్రగుల్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం, కొత్త వాళ్ళము. అండ్ ఇంకొకటి, ఇదంతా స్టోరీ అనేది కంప్లీట్గా ఎట్లా అంటే, మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, సినిమానే మనకి చాలామంది చూస్తారు కాబట్టి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అదంతా క్లియర్గా తెలుస్తుంది. వీవర్స్, ఒక వీవర్ ఎంత కష్టపడతాడో, తన స్ట్రగుల్స్ ఏంటి అనేది ఈ మూవీలో మనం ఖచ్చితంగా చూడవచ్చు. డెఫినెట్గా ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి వీవర్కి తన ఏదైతే చేయాలనుకుంటున్నాడో కొంచెం పని దొరుకుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సెట్స్లో కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ శ్రావణ్ గారిని మిస్ అవుతున్నాం అప్పుడు, తను కూడా చాలా సపోర్టివ్గా అందరికీ కోఆర్డినేట్ చేస్తూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్గా చేశాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి విజయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడంటే ఇంకా ఏం చూసి ఇచ్చిండి అన్నకే తెలియాలి. ఇందులో నా క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుందండి, అంటే హీరోతో పాటు ఫుల్ లెంత్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది, మొత్తం పక్క తెలంగాణ స్లాంగ్తో ఉంటుంది. ఈ సినిమాని మీరు అందరూ ఆదరించి మంచి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీళ్ళు ముగ్గురు అనుకున్న తర్వాతనే ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ అది మాకు తెలియకుండానే ఫినిష్ చేశారు మూవీని. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణ నాకు థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ మూవీలో నాకు అవకాశం ఇప్పించినందుకు. సో విజయ్ గారికి కూడా థ్యాంక్ యూ, రమేష్ అన్న థ్యాంక్ యూ. ఇంకోటి ఇప్పుడు సాయి కార్తిక్ గారు ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు, సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నటించిన మన ఆనంద్ అన్నను, మన శ్రావణ్ గారికి మంచి పేరు రావాలని ఈ మూవీతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి జనార్దన్ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే అండి, యాక్చువల్గా మేము భూచంపల్లో షూట్ చేసినప్పుడు ఎంతమంది సపోర్ట్ చేశారంటే దాదాపు ఊరు మొత్తం మాకు సపోర్ట్ చేసింది. ఒకటే చెప్తాను, ఎంత కష్టం ఉన్నా కానీ ఒక సినిమా మీద ఇష్టంతో అందరం పనిచేసాము. సో ఈ మూవీతో అందరికీ మంచి విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మా చిత్ర యూనిట్కు, అదేవిధంగా వచ్చిన పత్రికా ప్రతినిధులందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సరే ఇంతసేపు మాట్లాడిన వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ కన్నా నా దగ్గర పూర్తి కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఏ పని చేసినా భగవంతుడు సహకారంతో సక్సెస్ అయింది. ఇప్పటికీ నాకు నమ్మకం ఏంటంటే మా యొక్క ఈ తమసోమా జ్యోతిర్గమయ, నా ఉద్దేశం ఏంటంటే దాదాపుగా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కదా, ఈ వరల్డ్ వైడ్లో కూడా ఒక సెన్సేషనల్ టాపిక్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఇంకోటి ఏమంటే, ఈ యొక్క ఈ తమసోమా జ్యోతిర్గమయ నాకు కొత్తగా ఈ మధ్యన జాయిన్ అయినటువంటి నా ఫ్రెండ్, అంటే నాకు చిన్న అయినా సరే ఒక దోస్తులాగా ఈ గుణా ఎంటర్ప్రైజెస్ కార్తిక్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకోటి ఏమంటే మా యొక్క ఈ సినిమాకు కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ పార్ట్లో మన మేడం, మన రిషిక మేడం మాకెంతో ఈ సినిమా చూస్తూనే ఆమె ఏమన్నదంటే,
రమేష్, ఈ సినిమా మంచి హిట్ సాధిస్తుంది. ఇందులో మీరు తీసుకున్న నేపథ్యం ఏదైతే ఉందో, తీసిన విధానం ఏదైతే ఉందో చాలా క్వాలిటీగా, తర్వాత రియలిస్టిక్గా మీ డైరెక్టర్ కానీ, మీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, తర్వాత మీ ఎడిటర్ కానీ, మీ హీరో హీరోయిన్ కానీ మొత్తం పూర్తిగా జీవించినట్టు తీసిరు ఇది. వాళ్లకు ఆమె ఇష్టంతో నేను ఇది వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషను నా ద్వారా చేస్తా అని చెప్పడము వాళ్లకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా వాళ్ళది పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా ఈ యొక్క సినిమా బయటకు వెళ్తుంది. తర్వాత మా యొక్క కష్టాలు అంటే ఇది సినిమా ఉద్దేశం కూడా చేతి వృత్తుల మీద ఏదైతే ఇన్నోవేషన్ అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే మార్పులు చేర్పులు చేసుకుంటూ అయితే ఈ యొక్క యువకులకు ఎప్పటికీ పని ఉంటుంది. అంటే చేతి వృత్తుల మీద వాళ్ళ ఆధారపడ్డ సంఖ్య నా ఐడియాలో దేశం మొత్తం మీద ఒక 60% జనాభా చేతి వృత్తుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అదంతా కూడా ప్రొడక్షన్ సెంటర్, చేతి వృత్తులు అనేటి అక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళకు ఎవ్వరు కూడా దీనికి అధైర్యపడొద్దు. ఏదైనా చేతి వృత్తులలో మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే వాళ్ళ యొక్క జీవితం ఎప్పటికి కూడా సంతోషంగా ఉంటుందనే ఒక భావన వచ్చేటట్టు ఈ యొక్క ఫిల్మ్ రూపొందించడం గొప్ప విషయం. ఇది ఎంతోమందికి ఆదర్శం కావాలి. యువకులకు ఈ యొక్క చేతి వృత్తుల పైన మళ్ళా అవకాశం రావాలి. ఇది చూసినటువంటి ప్రేక్షకులు కూడా చేతి వృత్తులని ఆదరించాలని ఈ మూడు కోణాలల్లో మేము ఆలోచించి ఈ సినిమాను తీయడం జరిగింది. ఇది పూర్తిగా ఆ కోణాలు, మూడు కోణాలు కూడా మేము సక్సెస్ అవుతాము ఈ సినిమా ద్వారా అని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ సినిమా ట్రైలరు మీకన్నా ముందు మన గౌరవ మంత్రివర్యుల దగ్గరికి మా డైరెక్టర్ మేడం ఏది శైలజ రామయ్య గారు తీసుకుపోయినండి. కేటీఆర్ సారు ఎప్పుడైతే మన ఏది మన మా శాఖ చేనేత శాఖ మంత్రులు చేనేత కేటీఆర్ గారు చూసిన తర్వాత మా డైరెక్టర్ని నన్ను రమేష్ మీరు ఎంత మంచి సినిమా తీశారు, దీని ప్రమోషన్లో నా వంతు పాత్ర కూడా నేను కంపల్సరీ కల్పిస్తాను, ఇప్పటికి కూడా రేపు మేము ఈ సినిమా రిలీజ్ అయ్యేంతలా కేటీఆర్ సార్తో కూడా మేము మీ సినిమా గురించి మాట్లాడేయాలనే మాకు ఆలోచన ఉంది. అది తప్పనిసరిగా జరుగుతుంది. సార్ కూడా ఈ సినిమా చూసి ఇది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఈ సినిమాను కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదరించి మాకు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ అన్న పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే యుఎస్లో ఈ మూవీ మనం 7-8 స్క్రీన్స్ ఆల్రెడీ ప్లాన్ చేశాము. ఎందుకు ప్లాన్ చేశాము, ఎందుకు వరల్డ్ వైడ్ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఎందుకు మూవీని నమ్మిందంటే, ఫస్ట్ ఈ మూవీ మనకు స్క్రీనింగ్ మేము చూసిన తర్వాత మూవీలో కమర్షియల్ ఆస్పెక్ట్ 100% లేదు. ఈ మూవీని బయటికి తేవాలి, ఈ 20th జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేవర్ అంటే ఎవరో తెలియాలి, వాళ్ళ కష్టం అంటే ఏంటో తెలియాలి. ఈ మూవీ రిలీజ్ తర్వాత 100% ఏదైతే రమేష్ గారు డైరెక్టర్ విజయ్ గారు కష్టపడి మూవీ తీశారో ఆ వేవర్ సంఘానికి కానీ వేవర్ అనే వ్యక్తికి కానీ ఖచ్చితంగా గౌరవం పెరిగింది. ఎందుకంటే ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ వాళ్ళ కష్టం నుంచి నిజ జీవితం నుంచి వచ్చిన కాన్సెప్ట్. సో ఏవైతే క్యారెక్టర్స్లో హీరో హీరోయిన్ ఎవరైతే యాక్ట్ చేశారో దాన్ని 100% ఫుల్ఫిల్ చేశారు. నేను ఈ మూవీ అదర్ లాంగ్వేజెస్లో కానీ ఇవి ఏవైతే మేము ఎప్పుడైతే ప్రమోషనల్ పార్ట్కి ఎప్పుడైతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందు పోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక జెన్యూన్ ట్రయల్, డైరెక్టర్ ఎవరైతే స్టోరీ రాశాడో స్టోరీలో ఒక లైఫ్ ఉంది, ఒక ఫీల్ ఉంది. ఒక వేవర్ అనే సంఘానికి వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు, ఎవరు డైరెక్టర్ కానీ మన ప్రొడ్యూసర్ రమేష్ గారు కానీ. సో వాళ్ళిద్దరు అప్రోచ్ని నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక సొసైటీకి అవసరమైన సినిమా. హూ ఈజ్ వేవర్, వేవర్ పడే కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళ వృత్తి ఎంత డీసెంట్ వృత్తి, కొన్ని తరాల నుంచి కూడా అదొక గొప్ప వృత్తి. ఆ వృత్తికి ఈరోజు మళ్ళీ వీళ్ళు ఒక కలదేబోతున్నారని నేను నమ్ముతున్నాను. సో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఈ మూవీలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మాకు కూడా తెలుసు ఆ మూవీస్ ఎలా ఈ మూవీ ఎలా తీశారు. ప్రతి అడుగు ఆ మూవీని నమ్మాడు, ప్రతి అడుగు ఆ సినిమా కథని నమ్మాడు, ఆయన నమ్మాడు. ఆ నమ్మకానికి మాత్రం సినిమా అవుట్పుట్ 100% తీయగలిగాడు. నేను దానికి విజయ్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ సెకండ్, రమేష్ అన్న వేరేస్ ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయాలంటే రిటర్న్స్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తారు, కానీ నా సంఘం గొప్పతనం తెలియాలి, నా సంఘానికి నేను ఏదైనా చేయాలి, నాకు అన్నం పెడుతున్న సంఘం అన్నాడు ఆయన.
నేను మూవీ చూసిన తర్వాత రమేష్ గారికి కాల్ చేసి అడిగాను, ఎందుకని ఈ కథ తీశారంటే, లేదు మాకు మా నాన్నగారి నుంచి తాతగారి నుంచి మేము అన్నం తింటున్నామంటే ఈ సంఘము, నా సంఘానికి ఏదో చేయాలని ఉంది, దానికోసం చేశారు. ఏ రోజు రూపాయి ఆశించలేదు. దానికి కూడా రమేష్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. గొప్ప సినిమా నిర్మించారు విమల్ క్రియేషన్స్ మీద. అండ్ థర్డ్లీ, ఇప్పుడైతే ఈ సినిమా నేను పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ రుషిక గారు చూసామో, సి ఆబ్వియస్గా సినిమా చూడగానే సో బ్యానర్ పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ఆల్ ఓవర్ ఇండియా సపోర్ట్ చేస్తుంది, ఈ సినిమా ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో తీయండి బయటికి అని బ్యాకప్ ఉండి ఎంకరేజ్ చేసినందుకు రుషిక గారికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫైనల్ నోట్, ఈ మూవీ 29వ తారీఖు వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత అప్డేట్స్ అన్నీ ప్రెస్కి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో కంక్లూజన్గా గౌరవనీయులు మినిస్టర్ గారు కేటీఆర్ గారికి ఒక ఇట్లాంటి కాన్సెప్ట్ బేస్ సినిమాని సపోర్ట్ చేస్తూ మా వెన్నంట ఉన్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.